కాయపు కాయపులో గని ఉన్నది వారు అన్నారు ఆ గనిని కొలగొట్టడమే ధ్యానము ఈ రెండు కళ్ళు తెరిచి ఉంటే నోరు తెరిచి వాడవాడవాల్సి ఉంటే గాలిని మనం గమనించగలమా ఏదో ఒకటే పని చేయగలం కళ్ళు ముక్కులోని గాలి గమనించాలంటే కళ్ళు మూసేసుకోవాలి పైన ఉన్న కళ్ళు మూసుకోవాలి కింద ఉన్న నోరు మూసేసుకోవాలి ఈ రెండింటిని మూసేసుకోవడమే వైరాగ్యము సన్యాసము సమ్యన్యాసము సరి అని వదిలిపెట్టడం ఈ చూడ్డాన్ని వదిలిపెట్టేయాలి కాసేపు మాట్లాడడాన్ని వదిలిపెట్టేయాలి ఆలోచించడాన్ని వదిలిపెట్టేయాలి ఎందుకు ఆలోచిస్తాం పొత్తు కళ్ళతో చూడ్డాన్ని వదిలిపెట్టేసి నోటితో మాట్లాడడానికి వదిలిపెట్టేసి మనసుతో ఆలోచించడం వదిలిపెట్టేసి శ్వాస మీద ధ్యాస ఉంచాలి అది అభ్యాసము అభ్యాసం ముందు వైరాగ్యం అంటే ఏది వదిలిపెట్టాలో వదిలిపెట్టేస్తే కానీ ఏది పట్టుకోవాలో అది పట్టుకుంటాం ఇప్పుడు ప్రకృతి వాళ్ళకి రావాలంటే ఏమైనా వైజాగ్ వదిలిపెట్టేసాం కదా వైజాగ్ వదిలిపెట్టకుండా ప్రకృతి వాళ్ళు వస్తామేమిటి సంభవమా ప్రకృతి వాళ్ళు అంటే రావాలంటే ఏం చేయాలి మనం ఒకటి పట్టుకోవాలంటే ఒకటి వదిలిపెట్టేయాలి శ్వాస మీద ధ్యాసను పట్టుకోవాలంటే ఈ రెండింటిని వదిలిపెట్టేయాలి చళ్ళతో చూడడాన్ని వదిలిపెట్టేయాలి నోటితో వాకడాన్ని వదిలిపెట్టేయాలి చెవులతో వినడాన్ని వదిలిపెట్టేయాలా అవసరమా ఇలా పెట్టుకుని చెవులతో పెట్టుకుని మనం ధ్యానం చేద్దామా చెవులు ఉండాలి అందుకే చెవులు ఎప్పుడు వింటూనే ఉండాలి అందుకే చెవులు రెప్పలు లేవు చెవు పెదవులు లేవు నోటి పెదవులు ఉన్నాయి కన్ను రెప్పలు ఉన్నాయి చక్కగా సంగీతం పోసుకుంటూ మనం శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానము ముక్కులోని గాలి ముక్తికి దారి చెప్పండి మరి మరి ముక్తికి ఎక్కడికి వెళ్ళాలి రామేశ్వరం పోవాలా హిమాలయాలు పోవాలా ఎక్కడికి పోవాలి ముక్కులోకి పోవాలి ఎందుకంటే ముక్కులో గాలి ము ముక్తి ముక్తికి దారి ఈ ముక్కులోని గాలిని ఏమంటారు శ్వాస అంటారు ఏమంటారు బయట ఉంటే గాలి లోపలుంటే శ్వాస చూశారు గాలి అదే అదే ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తే శ్వాస అంటారు బయటకు పోతే గాలి అంటాం ముక్కులోని గాలి ముక్తికి మరి దారి చూసారా ఎంత గొప్ప స్టేట్మెంట్ ఎవరిచ్చారు చెప్పాలి కొట్టండి వేమనాచార్య వారికి ఆ వేమన దగ్గర మనం నేర్చుకో ఇదే నేర్చుకోవాలి ఇది నేర్చుకోకుండా ఇంకేమేమో నేర్చుకున్నాం పనికి మల్లం